తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ పంజా విసురుతోంది. వారం రోజుల్లో రెండోసారి డబుల్ డిజిట్ మార్కులు చేరుకున్నాయి. కొత్తగా మరో 21 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని కరోనా కేసులు హడలెత్తిస్తున్నాయి. గ్రేటర్లో రోజుకొక చోట కొత్తగా కట్టడి జోన్ ఏర్పాటవుతుంది. దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 20 కేసులు నమోదు కాగా జగిత్యాల్లో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1582కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా 46 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 545కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 508 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. కరోనా బారిన పడి ఇప్పటివరకు 29 మంది మృతి చెందారు. తెలంగాణలో తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గ్రేటర్లో రోజుకొక చోట కొత్తగా కట్టడి జోన్ ఏర్పాటవుతోంది. ముఖ్యంగా వనస్థలిపురంలో కొత్త కేసులు వెలుగు చూడడంతో అక్కడ 8 కాలనీలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. వారం రోజుల పాటు అక్కడ రాకపోకలు బంద్ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. బిఎన్రెడ్డి నగర్ను కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. స్థానికంగా ఉన్న ఒకే కుటుంబంలో 3 పాజిటివ్ రిపోర్ట్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ చుట్టుపక్కల ఉండే 416 మందిని కంటైన్మెంట్ జోన్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇప్పటికే ఎల్బీనగర్ ప్రాంతంలో ఇటీవల నమోదైన పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. మలక్పేట్ గంజ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదయ్యాయి. ఓ నూనె వ్యాపారి ద్వారా ఆయన కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. అయితే మార్కెట్కు వచ్చే జనాల్లో ఇంకెంతమందికి కరోనా సోకి ఉంటుందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న 20 జిల్లాలకు వైద్య బృందాలను పంపేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రొఫెసర్ జయంత్ దాస్, దీపాయన్ బెనర్జీ నేతృత్వంలోని కేంద్ర వైద్య బృందం హైదరాబాద్కు రానుంది. ఇక హైదరాబాద్లో ఇప్పటివరకు సాగిన కేంద్ర బృందం పర్యటన ముగిసింది. 8 రోజుల పాటు నగరంలో పర్యటించిన కేంద్ర బృందం కరోనా నియంత్రణకు ప్రకటించిన లాక్డౌన్, కంటైన్మెంట్ జోన్లలో అమలు చేసిన నిబంధనలను పరిశీలించింది. నిత్యావసరాలు, కూరగాయల సరఫరా, పేదల వలస కార్మికుల సంక్షేమం కొరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను పర్యవేక్షించింది. ఆసుపత్రులు, మార్కెట్స్, అన్నపూర్ణ క్యాంటీన్లను తనిఖీ చేసింది. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఇక పర్యటన ముగించుకున్న బృందం సభ్యులు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి